బ్రేకింగ్ న్యూస్. సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రంకు చెందిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం మొత్తం వేలం ప్రక్రియపై విచారణ జరిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు విజిలెన్స్కు అప్పగించాలని దేవాదాయ శాఖకు ఆదేశాలందాయి. ప్రతినిధి ఎంపీ రావు పూర్తి వివరాలు అందిస్తారు. సదావర్తి భూములకు సంబంధించిన వివాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎంపీ రావు పూర్తి వివరాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ హయాంలో గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి సంబంధించినటువంటి భూముల వేలం రాజకీయంగా అప్పట్లో దుమారం రేపింది. టీడీపీ నాయకులు అతి తక్కువ ధరకు టీడీపీ నాయకులకు సదావర్తి భూములను కట్టబెట్టారంటూ కూడా అప్పట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇదే అంశం మీద అప్పటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సదావర్తి భూముల మీద భూముల అక్రమాలు జరిగాయంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అప్పట్లోనే అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. సదావర్తి భూముల్లో వేల కోట్ల రూపాయలకు ఇవ్వాల్సినటువంటి భూములను కేవలం 22 కోట్లకి కట్టబెట్టారు. దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి త్వరలోనే విజిలెన్స్ విచారణ చేపడతాము. ఎవరైతే అన్యాయంగా భూములను దోచుకున్నారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సదావర్తి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి చోరు చేసుకున్నటువంటి పరిణామాలు అన్నిటి మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు విచారణకు అప్పగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి సత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మొత్తంగా తమిళనాడులో ఉన్నటువంటి ఈ సదావర్తి భూములకు సంబంధించి గతంలో టీడీపీ నాయకుల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ద్వారా ఎంత అసలు భూముల వాస్తవంగా మార్కెట్ ధర ఎంత ఉంది, కానీ ఎంతకు కట్టబెట్టారు అనే దాని మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల వేలం రద్దు చేయడమా లేదంటే ఏ రకంగా ముందుకెళ్తే బాగుంది అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. రైట్ రావు, థ్యాంక్ యూ.